మూడున్నర దినముల తర్వాత దేవుని యొద్ధ నుండి ఒక జీవాత్మ వచ్చి ఆ యొక్క శవములలో ప్రవేశించినప్పుడు వారు లేచి నిలబడ్డారు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనలో కార్యాన్ని జరిగించుటకు, ఆయన యొక్క అత్యంత కృపను మన పట్ల విస్తరింపచేయడానికి, ఆయన యొక్క సర్వశక్తిని మనము చూచినట్లుగా కొన్నిసార్లు మనము అవమానముల గుండా, ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళేటువంటి పరిస్థితులను అనుమతించవచ్చు. అయితే దట్ ఈస్ నాట్ ద ఎండ్. చాలామంది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతారు, ఇక అయిపోయింది అనుకుంటారు. నో, అక్కడితో ఆగిపోలేదు. ఆ ఫెయిల్యూర్ తర్వాత నీకు సక్సెస్ ఉంది, దాన్ని నీవు చూడాలంటే ఆ ఫెయిల్యూర్లో ముందుకు వెళ్ళాలి. ఆ చనిపోయినటువంటి ఇద్దరు సాక్షులు బ్రతకాలి అంటే మూడున్నర దినములు గడవాలి. ఈ యొక్క క్రూర మృగము యొక్క అనుచరులు సంతోషించాలి, ఉత్సహించాలి, ఒకరికి ఒకరు కట్నాలు ఇచ్చుకోవాలి. అయితే అది గడిచినటువంటి తర్వాత దేవుని యొద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిని నిలబెట్టింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ నీవు దేవునికి సాక్షిగా నిలువబడినందుకు, దేవునికి సాక్షిగా నీవు జీవిస్తూ ఉన్నందుకు, ఒకవేళ లోకము నిన్ను పడద్రోయవచ్చు, లోకము నిన్ను కృంగదీయవచ్చు, అయితే నీవు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని కుమిలిపోవద్దు. ఎక్కడైతే నీవు పడద్రోయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఎక్కడైతే వీరి శవములు యెరూషలేము వీధిలో అలా పడి ఉన్నాయో అక్కడికే దేవుని ఆత్మ వచ్చి వారిలో ప్రవేశించి అక్కడనే దేవుడు వారిని నిలబెట్టాడు. దిక్కులేని వారిగా ఎవరి శవములైతే యెరూషలేము వీధిలో పడవేయబడ్డాయో ఆ శవములు ఇప్పుడు జీవము గలి పరలోకములోనికి ఆరోహణమై వెళ్ళడం వారి శత్రువులు చూచారు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. కృంగిపోయిన దగ్గర దేవుడు నిన్ను పైకెత్తడమే కాదు, ఆయన నిన్ను అతి ఉన్నతమైనటువంటి స్థలంలోనికి తీసుకుని వెళ్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. అయితే నీ ఫెయిల్యూర్లో నీవు కృషించిపోవద్దు, నీ ఫెయిల్యూర్లో నీవు దిగులు పడద్దు, నీ ఫెయిల్యూర్లో నీవు ఆగిపోవద్దు. నీకు ఫెయిల్యూర్ వచ్చింది అంటే దాని ముందు సక్సెస్ ఉంది అని నీవు గుర్తించాలి. అయితే ఆ సక్సెస్ వరకు నువ్వు వెళ్ళగలుగుతున్నావా లేదా, ఆ సక్సెస్ వరకు నీవు యేసును వెంబడించగలుగుతూ ఉన్నావా లేదా అన్నటువంటిదే ప్రశ్న. ఈ దినమందు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయమును మనము వచనము వెంబడి వచనమును ధ్యానించనయున్నాం. ఈ యొక్క అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. 15వ వచనం నుండి 19వ వచనము వరకు 7వ బూర అనగా చివరి బూర ఊదబడినప్పుడు ఏమి జరిగిందో రాయబడి ఉన్నది. అయితే మొదటి 14 వచనములను మనము చూసినట్లయితే ఈ యొక్క చివరి బూర అనగా 7వ బూర ఊదబడుటకు ముందుగా ఏమి జరిగిందో రాయబడి ఉన్నది. ఈ యొక్క 11వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే 11వ అధ్యాయము 1వ వచనంలో యోహాను ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ఆలయమును చూచాడు. అయితే చివరి వచనంలో అనగా 19వ వచనంలో యోహాను పరలోకములోని దేవుని ఆలయమును చూచాడు. చదువుదాం 11వ అధ్యాయం 1వచనం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఇప్పుడు యోహాను చేతికి చేతికర్ర వంటి ఒక కర్ర ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయుటకు ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దేవుని ఆలయములో ఎంతమంది అయితే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారో వారిని కూడా
లెక్కించమని యోహానుతో ఒక వ్యక్తి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి యెరూషలేములో దేవుని యొక్క ఆలయము లేదు. ఒకసారి యెరూషలేములో నిర్మించబడినటువంటి ఆలయమును గురించినటువంటి చరిత్రను క్లుప్తంగా మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మొదటగా యెరూషలేములోని దేవుని ఆలయమును నిర్మించాడు. అయితే బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు దినములలో సొలొమోను నిర్మించినటువంటి ఆ యొక్క ఆలయము ధ్వంసము చేయబడింది. అయితే పారసిక రాజైనటువంటి కోరేషు దినము తిరిగి నిర్మించడం ప్రారంభించారు. అయితే రెండవసారి నిర్మించబడినటువంటి ఈ యొక్క ఆలయము కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ నిర్మూలన చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2000 సంవత్సరములు గతించిపోతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆలయము యెరూషలేములో నిర్మించబడలేదు. ఒకవేళ మనము యెరూషలేము యొక్క ఏరియల్ వ్యూని చూసినట్లయితే, గుండ్రముగా గోల్డ్ కలరు వేయబడి ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు అది దేవుని మందిరం అని. అయితే అది దేవుని మందిరము కాదు, డోమ్ ఆఫ్ రాక్ అని దాన్ని పిలుస్తారు. అది ముస్లిమ్స్ యొక్క మసీదు. అయితే దేవుని యొక్క మందిరమును కొలత వేయమని ఇక్కడ యోహానుకు ఒక వ్యక్తి చెప్పాడు. గనుక క్రీస్తు యొక్క రాకడకు ముందు యెరూషలేములో దేవుని యొక్క మందిరము 3వసారి నిర్మించబడుతుంది అన్నటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ. ఇది భూమి మీద యోహాను చూచినటువంటి ఆలయమే అన్నదానికి ఒక ఆధారం ఏంటంటే 2వ వచనాన్ని చదువుదాం, మనకు అర్థమవుతుంది. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడును, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఆ యొక్క ఆలయము వెలుపలి భాగాన్ని నీవు విడిచిపెట్టాలి, దాన్ని కొలత వేయవద్దు. ఎందుకంటే ఆ యొక్క భాగం అన్నటువంటిది అన్యజనులకు ఇవ్వబడినది. ఎందుకు ఇవ్వబడిందంటే అన్యజనులు దాన్ని త్రొక్కాలి. ఎంతకాలం అంటే 42 నెలలు. 42 నెలలు అంటే 3 సంవత్సరాల 6 నెలలు, 3.5 సంవత్సరాలు. దేవాలయమునకు వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క స్థలము అన్యజనుల చేత త్రొక్కబడాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా పరలోకమందు ఉన్నటువంటి దేవాలయం అయితే కాదు. దీన్ని గురించి మరింతగా క్లారిటీగా మనకు అర్థమవడానికి యేసు ప్రభువుల వారే ఆయన రాకడను గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన రాకడకు ముందు జరిగేటువంటి అనేక సంఘటనలను ఆయన శిష్యులకు తెలియజేస్తూ ఆయన ఏమన్నారంటే, లూకాసువార్త 21వ అధ్యాయం 24వ వచనములో, అన్య జనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. ఈ యొక్క యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడుతూ ఉన్నప్పుడు మీరు గ్రహించాలి. ఏమి గ్రహించాలంటే యేసు ప్రభువుల వారు అంటున్నారు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడుతుంది. దీన్ని ప్రవక్త అయినటువంటి దానియేలు కూడా ప్రవచించాడు. అది జరుగుట చూచినప్పుడు మీరు గ్రహిస్తారు. ఏమని గ్రహిస్తారంటే, నా రాకడ సమీపంలో ఉన్నదని మీరు తెలుసుకుంటారు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ
మరింత వివరముగా ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, దశలోనియులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములను చదువుకుందాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనానో ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి. చూడండి, ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క సంఘం యొక్క పరిస్థితి ఏమిటంటే, అప్పుడు ఇదివరకే క్రీస్తు వచ్చేశాడు అని కొంతమంది ఒక వాదనను తీసుకొని వచ్చారు. అప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు రావాలంటే, క్రీస్తు దినము రావాలంటే మొదట నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడాలి. వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, వాడే దేవుడని కనపరుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఉండేటువంటి ఆ యొక్క స్థలములోనికి వెళ్ళి వాడు కూర్చుంటాడు. ఇది జరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క ఆలయమును యోహాను కొలత వేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆలయము వెలుపటి భాగము అన్యజనులు త్రొక్కుటకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క 3వ ఆలయము నిర్మించబడినటువంటి తరువాత ఆ యొక్క ఆలయములోనికి ఈ యొక్క పాప పురుషుడు వచ్చి కూర్చుంటాడు అన్నటువంటి విశ్లేషణను మనం వింటూ ఉంటాం. సరే, ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు, అన్యజనుల చేత యెరూషలేము త్రొక్కబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, 3, 4, 5, 6 వచనములను మనం చదువుదాం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షం కురవకుండా ఆకాశమును మూయిటకు వారికి అధికారం కలదు, మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. యూదుల యొక్క క్యాలెండర్లో నెలకు 30 రోజులే ఉంటాయి, వారికి సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి. కాబట్టి 1260 రోజులు అంటే అది 3.5 సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ యొక్క 3.5 సంవత్సరము 1260 దినములు ఈ యొక్క 2 సాక్షులు కూడా గోనపట్టలు కట్టుకొని ప్రవచిస్తారు. అయితే ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 4 అధికారములు వీరికి ఇవ్వబడ్డాయి. మొదటిది ఏమిటంటే, ఎవరైనా ఒకవేళ వీరికి హాని చేయ ఉద్దేశించినట్లయితే వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారిని దహించి వేసేటువంటి అధికారం. 2వ అధికారము ఏమిటంటే, వర్షము కురవకుండా ఆకాశమును మూసివేసేటువంటి అధికారం. అంటే తాము ప్రవచించేటువంటి దినాలలో ఈ అధికారము వారికి ఇవ్వబడి ఉన్నది. 3వదిగా నీళ్లను రక్తముగా మార్చేటువంటి అధికారం. 4వదిగా నానా విధములైనటువంటి తెగుళ్ళ చేత బాధించేటువంటి అధికారం. వీరికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క 4 అధికారములను ఆధారం చేసుకొని ఆ యొక్క 2 సాక్షులలో ఒక సాక్షి ఏలియా అని, ఇంకొక సాక్షి మోషే అని కొంతమంది చెప్పారు. ఎందుకంటే ఏలియా ఇజ్రాయేలీయుల ఎదుట
బలిని అర్పించినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు నిప్పు లేకుండానే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ యొక్క బలిని దహించి వేసింది. ఆ సంఘటన మనందరికీ కూడా బాగా తెలుసు. ఇజ్రాయేలీయులు బయలు దేవతలకు పూజలు చేస్తూ ఉన్నప్పుడు, బయలు తట్టు వారు తిరిగి ఉన్నప్పుడు ఏలియా వారిని పిలిచాడు. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య సతమతమవుతారు? ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోండి, ఆయన్ను సేవించండి అని చెప్పి ఆ యొక్క బయలు దేవతలను పూజించేటువంటి వారికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. మీరు ఒక ఎద్దును సిద్ధం చేయండి, మీరు ప్రార్థన చేయండి, ఆ యొక్క బలిని దహించునట్లుగా మీ దేవుడు అగ్నిని పంపిస్తాడేమో అని. వారు సాయంకాలం వరకు ప్రార్థన చేశారు, కేకలు వేశారు, అరిచారు, అయితే ఏమీ కూడా జవాబు రాలేదు. దాని తరువాత ఏలియా కట్లను చక్కగా పేర్చి ఆ యొక్క పశువును ఆయన సిద్ధము చేసి దాని మీద పెట్టి నీళ్లతో ఆ యొక్క బలి పశువును, ఆ యొక్క కట్లను తడిపినటువంటి తరువాత ప్రార్థన చేశాడు. ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ యొక్క అర్పణను దహించి వేసినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా, ఏలియా మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే. ఆయన వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షింపలేదని, ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షమిచ్చిందని, భూమి తన ఫలమిచ్చిందని యాకోబుపత్రిక 5:17-18 మనం చూస్తాం. ఇక మోషే అని అభిప్రాయపడడానికి కారణాలు ఏంటంటే, మోషే ఐగుప్తు దేశంలోని నీళ్లను రక్తంగా చేశాడు. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి మోషే తీసుకొని వచ్చాడు. హానోకు ఏలియా అని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే హానోకు దేవునితో నడిచినటువంటి తరువాత ఆయన మరణము చూడకుండానే దేవుని చేత కొనిపోబడ్డాడు. ఏలియా కూడా మరణించకుండా సుడి గాలిలో నుండి దేవుని చేత కొనిపోబడ్డాడు. ఏలియా మోషే అని అభిప్రాయపడేటువంటి వారు చెప్పేటువంటి మరొక విషయం ఏమిటంటే, యేసు ప్రభువుల వారు ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరము పొందినటువంటి సందర్భంలో ఆయన పేతురును, యాకోబును, యోహానును తన వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆయన రూపాంతరము పొందినటువంటి ఆ యొక్క సందర్భంలో మోషే, ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడడం వీరు ముగ్గురు చూచారు. కాబట్టి ఎవరి అభిప్రాయం వారికి ఉంది? ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆ ఇద్దరు సాక్షుల పేర్లు చెప్పబడలేదు. వారు 1260 దినములు ప్రవచిస్తూ ఉన్నారు. వారికి 4 విధములైనటువంటి అధికారం ఇవ్వబడింది. అయితే దీని తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆసక్తికరమైనటువంటి విషయం 7వ వచనాన్ని చదువుదాం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. సో వీరు ప్రవచించినటువంటి దినములు ముగించబడినటువంటి తర్వాత, అంటే 1260 దినములు తర్వాత, అగాధములో నుండి ఒక క్రూరమైనటువంటి మృగము వచ్చింది. అగాధములో నుండి ఏమేమి వచ్చాయి? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసాం. ఈ యొక్క అగాధము తెరవబడింది. ఆ యొక్క తెరవబడినటువంటి అగాధములో నుండి పొగ వచ్చింది. ఆ యొక్క పొగలో నుండి మిడతలు వచ్చాయి. ఆ యొక్క మిడతలు దేవుని ముద్ర లేని మనుషులను 5 నెలల పాటు బాధించాయి. ఇప్పుడు అదే అగాధములో నుండి ఒక క్రూరమైన మృగము వస్తుంది. ఈ యొక్క మృగము ఏం చేస్తుందంటే, ఏ 2 సాక్షులకైతే దేవుడు అధికారాన్ని ఇచ్చాడో ఆ యొక్క 2 సాక్షులతో యుద్ధము చేసి వారిని జయించి వారిని చంపివేస్తుంది. ఎవరు వీరు? దేవుడు పంపినటువంటి సాక్షులు. ఏం చేశారు వీరు?
దేవుణ్ణి గురించి ప్రవచించారు. అయితే కూడా ఆ యొక్క క్రూర మృగము వారిని చంపివేసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఓటమిని కూడా అనుమతిస్తాడు. ఎప్పుడు విజయం కొరకే మనం ప్రార్థన చేయడం కాదు, దేవుడు విజయాన్నే మనకి ఇస్తాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనము ఆత్మీయంగా ఎదుగుటకు, రెండవదిగా దేవుడు తన యొక్క మహిమను కనపరచుటకు దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని పోవచ్చు. ఇక్కడ దేవుడు వారిని చంపేటువంటి ఒక అధికారాన్ని అగాధములో నుండి వచ్చినటువంటి క్రూర మృగానికి ఇచ్చాడు. అయితే దేవుని ప్రణాళిక ఏమిటి అని మనము చూసినట్లయితే 8వ వచనాన్ని చదువుదాం. వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడి ఉండును, వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఇప్పుడు వారు చంపబడ్డారు, వారి యొక్క శవములు ఎక్కడున్నాయంటే యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి స్థలములో. చూడండి ఏం జరిగిందంటే 9వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, ఒక మనిషి చనిపోయినటువంటి తరువాత చీకటి కాకముందే ఆ యొక్క మనిషిని పాతి పెట్టాలి. అందుకే యేసు ప్రభువులు వారు సిలువ మీద ఉన్నప్పుడు, సిలువ వేయబడినప్పుడు ఆయన కుడి పక్కన ఒక వ్యక్తిని, ఎడమ ప్రక్కన ఒక వ్యక్తిని సిలువ వేశారు. వారు చనిపోకపోతే సూర్యుడు అస్తమించే లోపలే వారు చంపబడాలి. కాబట్టి వారు బ్రతికి ఉండడం చూచి వారి కాళ్ళను తెగనరికారు. అయితే యేసు ప్రభువులు వారు అప్పటికే చనిపోయారు. అంతమాత్రమే కాదు, అందుకోసమనే ఒక శిష్యుడు వచ్చి యేసు ప్రభు శవమును ఇమ్మని ఆయన పిలాతును వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే చీకటి కాకముందే ఆయనను సమాధిలో పెట్టడం యూదుల యొక్క సాంప్రదాయం. అయితే ఇక్కడ ఈ యొక్క ఇద్దరు సాక్షులు ఎవరు? వీరు దేవునికి సాక్షులుగా పంపబడినటువంటి వారు. వీరు చంపబడినటువంటి తరువాత 3.5 దినములు వారు వీధులలో అలానే ఉంచబడ్డారు. 10వ వచనాన్ని చదువుదాం. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకుందరు. చూడండి, వీరు చనిపోయారు, వీరి శవాలు ఎరుషులేము వీధిలో అలా పడి ఉన్నాయి. అయితే భూజనులు చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉత్సహిస్తూ ఒకనికి ఒకడు కట్నములు ఇచ్చుకుంటూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ 2 గుంపులున్నాయి. ఒక గుంపేమో ఈ యొక్క 2 సాక్షులకు సపోర్ట్ చేసినటువంటి గుంపు, ఇంకొక గుంపేమో ఈ 2 సాక్షులు చంపబడినప్పుడు సంతోషించినటువంటి గుంపు. అంటే ఆ 2 సాక్షులకు సపోర్ట్ చేసినటువంటి గుంపు దేవుని గుంపు. ఇప్పుడు వారు చంపబడినప్పుడు వారు ఎంత అవమానం పొందింటారు, లోకము వారిని చూచి ఎంత అపహాస్యము చేసి ఉంటుంది. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో అలాంటి పరిస్థితుల గుండా మనము వెళ్ళడానికి దేవుడు అనుమతినిస్తాడేమో, అయితే మన జీవితంలో మనము కృంగిపోకూడదు. మన యొక్క ఓటమిని చూచి, మన యొక్క పరిస్థితిని చూచి లోకము సంతోషించేటువంటి స్థితిని ఒకవేళ దేవుడు మన ఆత్మీయ జీవితంలో అనుమతించవచ్చు. ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు అంటే 11వ వచనాన్ని చదువుదాం, మనకు అర్థమవుతుంది.
అయితే ఆ మూడు దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను, కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. ఇప్పుడు మూడున్నర దినములు వారి యొక్క శవములు యెరూషలేము వీధిలో పాతిబెట్టబడకుండా పడవేయబడినటువంటి తరువాత దేవుని యొద్ద నుండి ఒక జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. భూజనులు అనుకున్నారు, ఈ యొక్క 1260 దినములు ప్రవచించినటువంటి ఈ యొక్క ఇద్దరు సాక్షులు చంపబడ్డారు, ఇక విజయము మాదే, ఇక మేమే గెలుస్తాము అని ఆ యొక్క క్రూర మృగమును అనుసరించేటువంటి వారందరూ కూడా విర్రవీగారు. అయితే 3.5 తర్వాత దేవుని యొద్ద నుండి ఒక జీవాత్మ వచ్చి ఆ యొక్క శవములలో ప్రవేశించినప్పుడు వారు లేచి నిలబడ్డారు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనలో కార్యాన్ని జరిగించుటకు, ఆయన యొక్క అత్యంత కృపను మన పట్ల విస్తరింపచేయడానికి, ఆయన యొక్క సర్వశక్తిని మనము చూచినట్లుగా కొన్నిసార్లు మనము అవమానముల గుండా, ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళేటువంటి పరిస్థితులను అనుమతించవచ్చు. అయితే దట్ ఈస్ నాట్ ద ఎండ్. చాలామంది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతారు, ఇక అయిపోయింది అనుకుంటారు. నో, అక్కడితో ఆగిపోలేదు. ఆ ఫెయిల్యూర్ తర్వాత నీకు సక్సెస్ ఉంది, దాన్ని నీవు చూడాలంటే ఆ ఫెయిల్యూర్లో ముందుకు వెళ్ళాలి. ఆ చనిపోయినటువంటి ఇద్దరు సాక్షులు బ్రతకాలి అంటే 3.5 గడవాలి. చనిపోయిన వెంటనే బ్రతకాలని ఎదురు చూస్తే కుదరదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వీరు 3.5 ప్రవచించారు కాబట్టి వీరు చంపబడినటువంటి తర్వాత 3.5 తర్వాతనే వీరు లేపబడాలి. ఎందుకంటే ఆ 3.5 ఈ యొక్క క్రూర మృగము యొక్క అనుచరులు సంతోషించాలి, ఉత్సహించాలి, ఒకరికి ఒకరు కట్నాలు ఇచ్చుకోవాలి. అయితే అది గడిచినటువంటి తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిని నిలబెట్టింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ నీవు దేవునికి సాక్షిగా నిలువబడినందుకు, దేవునికి సాక్షిగా నీవు జీవిస్తూ ఉన్నందుకు, ఒకవేళ లోకము నిన్ను పడద్రోయవచ్చు, లోకము నిన్ను కృంగదీయవచ్చు, అయితే నీవు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని కుమిలిపోవద్దు. ఎక్కడైతే నీవు పడద్రోయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఎక్కడైతే వీరి శవములు యెరూషలేము వీధిలో అలా పడి ఉన్నాయో అక్కడికే దేవుని ఆత్మ వచ్చి వారిలో ప్రవేశించి అక్కడనే దేవుడు వారిని నిలబెట్టాడు. 12 చూడండి. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. చూడండి, వారి శత్రువులు వారిని చూచారు. ఎవరైతే మీరు చనిపోయినప్పుడు సంతోషించి ఉత్సహించి కట్నాలు ఇచ్చుకున్నారో వారు చూస్తూ ఉన్నారు. ఏమి చూస్తున్నారంటే పడద్రోయబడినటువంటి వీరు, దిక్కులేని వారిగా ఎవరి శవములైతే యెరూషలేము వీధిలో పడవేయబడ్డాయో ఆ శవములు ఇప్పుడు జీవము గలి పరలోకములోనికి ఆరోహణమై వెళ్ళడం వారి శత్రువులు చూచారు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. కృంగిపోయిన దగ్గర దేవుడు నిన్ను పైకెత్తడమే కాదు, ఆయన నిన్ను అతి ఉన్నతమైనటువంటి స్థలంలోని తీసుకుని వెళ్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. అయితే నీ ఫెయిల్యూర్లో నీవు కృషించిపోవద్దు, నీ ఫెయిల్యూర్లో నీవు దిగులు పడద్దు, నీ ఫెయిల్యూర్లో నీవు ఆగిపోవద్దు. నీకు ఫెయిల్యూర్ వచ్చింది అంటే దాని ముందు సక్సెస్ ఉంది అని నీవు గుర్తించాలి. అయితే ఆ సక్సెస్ వరకు నువ్వు వెళ్ళగలుగుతున్నావా లేదా, ఆ సక్సెస్ వరకు నీవు యేసును వెంబడించగలుగుతూ ఉన్నావా లేదా అన్నటువంటిదే ప్రశ్న. ఆ 3.5 గడిచిపోయింది, వారు పరలోకములోనికి ఆరోహణమై వెళ్ళిపోయారు. 13 చదుదాం. ఆ గడియలోనే
గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. 14వ వచనం కూడా. రెండవ శ్రమ గతించెను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఆ యొక్క ఇద్దరు సాక్షులు పరలోకములోనికి ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ గడియలోనే ఒక పెద్ద భూకంపము వచ్చింది. దాని వలన ఆ యొక్క పట్టణంలో 10వ భాగము కూలిపోయింది. 7,000 మంది చంపబడ్డారు. ఇక్కడ రెండవ గుంపు మనకు కనిపిస్తుంది చూడండి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. మొదటి గుంపు మనం చూసాము, వారు ఆ యొక్క ఇద్దరు సాక్షులు చనిపోయినప్పుడు సంతోషించారు, ఉత్సహించారు. అయితే ఇంకొక గుంపు ఉన్నారు, వారు ఆ విధంగా భూకంపము వచ్చినప్పుడు వారు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక మూడవ శ్రమ త్వరలో వస్తూ ఉందని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనం నుండి 7వ బూర ఊదబడినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తాం. 15వ వచనాన్ని చదువుదాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చూడండి, 7వ బూర ఊదబడినప్పుడు ఏం జరిగిందంటే పరలోకములో గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దములలో నుండి యోహానుకు వినపడినటువంటి మాటలు ఏమిటంటే, ఈ యొక్క లోక రాజ్యములన్నీ కూడా ఇప్పుడు ప్రభువు రాజ్యములు, క్రీస్తు రాజ్యములైపోయాయి. ఇక యుగ యుగములు ఆయనే ఏలుతాడు. ఇక ఈ యొక్క రాజ్యానికి అంతం లేదు. సమస్తము కూడా దేవుని రాజ్యముగా చేయబడి ఉన్నది. ఈ లోకంలో దాదాపు ప్రతి 5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒకసారి ప్రతి దేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అమెరికా దేశంలో అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఎలక్షన్స్ జరుగుతాయి. మన భారతదేశంలో అయితే ప్రతి 5 సంవత్సరాలకు దాదాపు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఎలక్షన్స్ జరిగినప్పుడు అధికారం మారుతూ ఉంటుంది, పార్టీలు మారుతూ ఉంటాయి, పరిపాలన మారుతూ ఉంటుంది 5 ఏండ్లకో 4 ఏండ్లకో. ఒకవేళ మధ్యలో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే మధ్యలో కూడా రాజ్యము, అధికారము, పాలన మారేటువంటి పరిస్థితి. అయితే క్రీస్తు రాజ్యము మారని రాజ్యము. 7వ బూర ఊదబడినప్పుడు ఈ యొక్క రాజ్యములన్నీ కూడా క్రీస్తు రాజ్యములుగా చేయబడ్డాయి. అప్పుడు ఏం జరిగిందంటే 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, గనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఆ యొక్క సింహాసనము చుట్టూ 24 సింహాసనములున్నాయి. ఆ యొక్క సింహాసనముల మీద 24 పెద్దలు ఆసీనులై ఉన్నారు. వారు ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు తన బలమును స్వీకరించి ఆయన ఏలుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన బిడ్డలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి సమయము, దేవుడు ఈ లోకానికి ఇచ్చేటువంటి తీర్పుకు సమయము ఆసన్నమైనదని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 3వ శ్రమ అన్నటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత
భూమి మీద కుమ్మరించబడేటువంటి పరిస్థితి. ఈ చివరి వచనంలో యోహాను చూస్తూ ఉన్నాడు, పరలోకములో దేవుని ఆలయము తెరవబడింది. ఈ లోకంలో క్రీస్తును ద్వేషించేటువంటి అనేక మంది, మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా, దేవుని యొక్క మందిరమును మూయించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి గుంపులు ఈ లోకంలో ఉన్నాయి. ఒకవేళ ఈరోజు వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, డబ్బును బట్టి వారు దేవుని మందిరాన్ని ఈ భూమి మీద మూయించి వేయచ్చేమో, కానీ అయితే ఒకరోజు వస్తుంది, ఆ రోజు పరలోకములో దేవాలయము తెరవబడుతుంది. హల్లెలూయా. దాన్ని ఎవ్వడూ మూయించలేడు. మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఆ యొక్క దేవాలయములో నిత్యము రేయింబగుళ్ళు దేవుణ్ణి స్తుతించడమే. కాబట్టి ఆ దేవాలయము ఎప్పుడు తెరవబడుతుందంటే 7వ బూర ఊదబడినప్పుడు. కాబట్టి మన జీవితాలను మనము సిద్ధపరచుకోవాలి. మధ్యలో మన ఆత్మీయ ప్రయాణంలో అపవాది రావచ్చు, మనల్ని కృంగదీయవచ్చు, మనల్ని పడద్రోయవచ్చు, మన జీవితంలోనికి ఫెయిల్యూర్ రావచ్చు. అయితే నీ ఆత్మీయ జీవితాన్ని అక్కడితో నిలిపివేయద్దు, నీ ఆత్మీయ జీవితాన్ని ముగించవద్దు అక్కడితో. ఆ ఫెయిల్యూర్లో, ఆ నిరాశలో, ఆ యొక్క నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో కూడా నీవు క్రీస్తును వెంబడించు. ద డే విల్ కమ్, ఒకరోజు వస్తుంది, మూయబడినటువంటి నీ జీవితం తెరవబడుతుంది. ఆ నిరీక్షణతో మనము క్రీస్తును వెంబడిద్దాం. ఆ 7వ బూర ఊదబడినప్పుడు తెరవబడేటువంటి ఆ యొక్క ఆలయంలో మనందరము ప్రవేశించున్నట్లు దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమధుర మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, మీరు అక్కడకు ముందు ఏమేమి జరుగుతాయో మీరు చాలా స్పష్టంగా రాయించారు. ప్రకటన గ్రంథంలో విషయాలను మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మేము సిద్ధపడుటకు సహాయించండి. ఆ ఇద్దరు సాక్షుల వలె నాయనా మేము కూడా బ్రతికినంత వరకు ప్రభువా మీకు సాక్షులుగా జీవించడానికి సహాయించండి. మీకు సాక్షులుగా జీవిస్తున్నందుకు ఈ లోకము మమ్మల్ని నిందించిన, అపహాస్యం చేసిన, ప్రభువా మమ్మల్ని కృంగదీసిన, పడద్రోసిన, మేము కృంగిపోక, పడిపోక, నిరాశలోనికి వెళ్ళిపోక, మిమ్మును ప్రభువా ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళుటకు, తర్వాత మీ జీవాత్మ చేత మేము జీవించబడి, నాయనా మీరు వచ్చినప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ఏ విధంగా అయితే ఎత్తబడ్డారు, ఆరోహణమయ్యారో, ఆ రీతిగా మీరు వచ్చినప్పుడు మేము కూడా ఎత్తబడేటువంటి కృపను అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.